ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పాములపల్లి గేట్ సమీపంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాములపల్లి రైల్వే గేట్ సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న స్థానికుల గృహాలు రైల్వే అధికారులు తొలగిస్తున్నామని నోటీసులు రావడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని ఆశ్రయించారు. దీంతో బాధితులకు అండగా నిలుస్తూ అశోక్ రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకుని సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఇప్పటికిప్పుడు గృహాలు ఖాళీ చేసి వెళ్లాలంటే ప్రజలకు కష్టతరంగా ఉంటుంది అని వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాలని అడిగారు. దీంతో రైల్వే పోలీసు అధికారులు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చామని ఇంకా సమయం పెంచేందుకు కుదరదని అన్నారు. మీరు వచ్చి అడిగినందున ఉగాది పండుగ వరకు అవకాశం ఇస్తారని తర్వాత స్వచ్ఛందంగా వారికి వారే గృహాలను ఖాళీ చేసి వెళ్లవలసింది అని చెప్పారు. దీంతో పోలీసు అధికారులు మాట్లాడుతూ గిద్దలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నామని మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి వారు తెలిపారు. ఇది వీళ్ళకి గతంలో కూడా వీళ్ళకి నోటీసెస్ ఇచ్చి ఇప్పుడు కాదు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అట్లా కూడా నోటీస్ ఇచ్చారు. వీళ్ళకి ఏం జరిగిందంటే నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు క్యాజువల్గా అయిపోతూ ఉండడం జరుగుతూ ఉంది. కుటుంబంలో ఇల్లు కట్టారు, మూడవది ఓన్ పట్టాలు ఇల్లు కట్టారు. మూడు రకాలు ఉన్నాయి. ఓన్ పట్టాలు కట్టినటువంటి వాటిని కూడా మీరు ఖాళీ చేయమంటున్నారు? లేదు సార్, అప్పీల్ కన్సిడర్ చేశాం సార్. ఎక్కడమ్మా ఎక్కడ అటువంటి అప్పీల్స్ ఏమున్నా సార్? ఇచ్చారమ్మా, మీరు వచ్చి ఇచ్చారు అని ఎట్లా అంటారా? కాదండి, అటువంటి అప్పీల్ ఏమన్నా కొరీస్ ఏమైనా ఉంటే మేము దాన్ని సార్ రిజాల్వ్ చేసేస్తున్నాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి అప్పీల్స్ ఏమైనా ఉన్నాయి కాబట్టి నోటీసులు ఇచ్చారు. సపోజ్ మీ ఎవరికి మీకు నోటీస్ ఇచ్చారు, అది నీ ల్యాండ్ అన్నప్పుడు నోటీస్ ఇచ్చారంటే ఆబ్వియస్లీ వాళ్ళని ఎప్పుడో చదవండి, అమ్మా ఇది నా ల్యాండ్, మీరు ఎలాగ చెప్తారు? రైల్వే అయ్యారు, మేము దానికి చేసాం సార్, దాన్ని రిజాల్వ్ చేసేసాం. రెడ్డి గారు వచ్చారు, నిన్న పట్టాలు తీసుకొచ్చారు, సర్వే రిజాల్వ్ చేసేసాం, చెక్ చేయరు, చెక్ చేశారు, సరే క్లారిటీ అయితే ఆపుదామని ఆపేశాం. వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే పట్టాలలో మేము నిర్మించుకున్నటువంటి ఇళ్ళకు కూడా మాకు నోటీసులు ఇచ్చారు, అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఒకటి. అంటే రెవెన్యూ ఫోరంకు సంబంధించి, అంటే రెవెన్యూ అంటే మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాటిలలో మేము కట్టుకున్నాము. సో దాదాపు కొండల మీద రెవెన్యూ ఫోరం బుక్లే కడతారు వాళ్ళు. సో దానిలో కూడా నోటీస్ ఇచ్చారు మన రైల్వే ల్యాండ్లో ఉన్నటువంటి కాకుండా. సో వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే వాటికి సంబంధించినటువంటిది తొలగించేటువంటి ఉంటే మనం వాళ్ళ కాంపెన్సేషన్ కట్టే కదా వాళ్ళకి తొలగించాలి. మీరు కూడా మిమ్మల్ని అంటే రైల్వే ద్వారా మన రైల్వే వాళ్ళ మీద ఎందుకంటే మన రైల్వే వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి పబ్లిక్ అందరూ మోర్ ఓవర్ వాళ్ళు పేద ప్రజలు సార్, వాళ్ళ తరపున నేను మిమ్మల్ని కోరేది. 3 మంత్స్ వాళ్ళకి టైం ఇచ్చినట్లయితే ఈసారి వాళ్ళు రిటర్న్గా రాసిస్తారు, మేము ఖాళీ చేస్తామని కూడా వాళ్ళు రాసిస్తారు. అంటే ఎర్లీయర్గా వాళ్ళు అట్లేం ఇదిలేదు, మన వాళ్ళు నోటీస్ ఇచ్చేస్తారు. కొంచెం వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయమని చెప్పి మనం కోరుకోవాలి. వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయండి. వాళ్ళు ఉన్న పదంగా పోవాలంటే పోలేరు. మన వాళ్ళు ఏంటంటే బీచెస్ ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు సార్, డబ్లింగ్ అనేది. సో ఈ రైల్వే డబ్బులు చేస్తున్న బీచెస్ ప్రకారం చేస్తుందంటే ఇదంతా కలిపి కూడా ఒక 200 మీటర్స్ కూడా ఉండదు. సో మిగతా స్ట్రెచ్ వాళ్ళు చేసుకుంటే ఇదేమవుతుంది, వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత వెంటనే చేసుకుంటే సరిపోతుంది సార్. కొంచెం వాళ్ళ పేద ప్రజలు వాళ్ళ దీన్ని చెప్పేసి కూడా మీరు కూడా వాళ్ళ తరఫున మనందరం కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి చేస్తే వాళ్ళకి అన్నట్టు. సపోజ్ మాకు 10th ప్రొటెక్షన్ అడిగారు, కావాలంటే ప్రొటెక్షన్ ఇచ్చి ఒకేసారి అంటే నార్మల్ 4 పీపుల్ ఉంటారు, పీపుల్ ఎవరు వేరే ఇల్లీగల్ ల్యాండ్ మీద ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి నేను వచ్చాను, వాళ్ళకి చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే ముందులాగా టేకట్ ఈజీ తీసుకోవడానికి లేదు, అంటే అది కాదు ఓకే నోటీస్ ఇస్తారు అది కాదు. ఆల్రెడీ ఫేజ్ వైజ్గా చేసుకొని వస్తున్నారు. మార్కాపూర్లో కూడా సేమ్ ఇష్యూ నేను విజిట్ చేశాను, మార్కాపూర్లో అందరూ కూడా వెకేట్ చేసేసారు. అక్కడ ఇంకా రిక్వెస్ట్లు కూడా చేయలేదు వాళ్ళు. అందుకు అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీగా మీరు చెయ్యాలి, అది ఫస్ట్ మైండ్లో ఉండాలి మీకు. ఇది పోస్ట్ పోన్ చేయడానికి లేదు. సెకండ్ థింగ్ వచ్చేసరికి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కొన్ని రోజులు కావాలని, కొన్ని మంత్స్ కావాలని. మంత్స్ అనేది కుదరదు సార్, ఓన్లీ డేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వీళ్ళు ఏంటంటే ప్రెజర్ చేస్తున్నారు సార్, మాకు డెడ్లైన్ ఉంది అవన్నీ చెప్పి. కానీ మనకి లోకల్ ప్రాబ్లమ్స్ మనకు తెలుసు కాబట్టి అన్నీ మనం బ్యాలెన్స్ చేస్తూ పోవాలి, పీపుల్ అండ్ పొలిటికల్ పార్టీలు ఎవరిథింగ్. కాబట్టి వీళ్ళకి నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, కొన్ని రోజులు అయితే వీళ్ళు నేను మనం చెప్పగలం సార్. మనసు అయితే మాత్రం ఒకసారి అది వీళ్ళు మీరు కూడా అదే చెప్పండి సార్. మనసు అనేది కొంచెం కష్టమైన పని, వాళ్ళకి కూడా డిఫరెంట్ ఆన్సరబుల్, ఆయురదటి వాళ్ళు కూడా ఆన్సరబుల్ కాబట్టి అది సార్ అది చెప్పండి. ఇదైతే ముందులాగా అనుకున్న ఎక్సర్సైజ్ అనుకోవద్దు మీరు, అంటే ఏదో అది కాదు. వేరే దగ్గర వికెట్ చేసేసారు, కావాలంటే మీరు మార్కాపూర్లో మీరు ఎంక్వైరీ చేస్తారు సార్. మాచర్ల